నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు మాలమహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో మాలమహానాడు నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో దేవుల సంఘం మాజీ నాయకులు తుంగ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని మరి తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాబుజీ ఒక జీవిత చరిత్ర మరి కడపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. తెలంగాణలోని మరి ప్రజలందరూ కూడా ఈ ముఖ్య పోరాట యోధుడు స్వాతంత్ర సమరయోధుడు మరి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణకు చేసినటువంటి గొప్ప నాయకుని మరి జీవిత చరిత్రను తెలంగాణ ప్రభుత్వము బుక్లెట్గా రిలీజ్ చేయాలి. ఆయన జీవిత చరిత్రను ఆయన పోరాటాలను మనము స్మరించుకుంటే మన భవిష్యత్తుకి ముందు ఒక బాటగా నిలుస్తూ ఉంటుంది. ఆయన జీవితాన్ని కనుమరుగు కాకుండా ఆయన ఆశయం ఏదైతే బతికిందో మనం అందరం కూడా ఆశయం మన మధ్యలో ఉంది అని అంటే ఆయన జీవిస్తుండే అనేది మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు తెలియజేయండి ఏంటంటే ఆయన ఏదైతే ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ కాకుండా ఆయన మానవుడు. ఆయన జీవిత కాలంలో బడుగు బలైన వర్గాలకు మంత్రివర్గంలో ఉంటున్నప్పుడు ఒక దళితుడు ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఆయన ఎంతో కృషి చేసి ఒక దళితుడిని 62లో ముఖ్యమంత్రి చేయడం చరిత్ర. మరి కొండ లక్ష్మణ్ బాబుజీకి ఆ చరిత్ర ఉంది అని గుర్తు చేస్తూ మరి ఆయన అనేక రకమైనటువంటిది జైలు జీవితాన్ని నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉంటున్నటువంటి తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో కూడా మరి ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు. మరి జంతర్ మంతర్లో కూడా ఆయన వెళ్ళి మరి జనదక్షణం కోసం ఎంతో కృషి చేసేసినట్టు ఒక పరిస్థితి చేశాడు. తెలంగాణ మరి 2000 మరి స్టార్ట్ అయినప్పుడు కేసీఆర్ గారితో కలిసి మరి ఉద్యమం చేసినటువంటి నాయకుడు తన ఇల్లును కూడా మరి జనదృక్షాన్ని టీఆర్ఎస్ పార్టీకి మరి ఆయన కార్యాలయానికి గల అప్పచెప్పి ఆయన కిరాయి ఇంట్లో ఉండి ఆయన ఉద్యమాల్లో పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఆయన విగ్రహాన్ని పెట్టుకుంటూ మనం ఆయన అందరినీ కూడా మరి ఏదైతే ఆశయం ఉందో పేద వర్గాలకు అందరికీ కూడా ఆయన చేసినటువంటి త్యాగమంతా కూడా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈ సిరిసిల్ల పట్టణంలో ఉంటున్న ప్రజలందరూ కూడా ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే ఉంటున్నదో ఈ చరిత్ర తెలంగాణ చరిత్రకారుల చరిత్ర కనుమరుగు కాకుండా ఒక బుక్లెట్గా రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ప్రజలందరూ రేపు ఏదైతే తలపెట్టారో సిరిసిల్లలో ఏదైతే తన విగ్రహాన్ని నిలవించుకోవాలి అని మరి దానికి అన్ని ప్రజలందరూ అన్ని కులాలు అని అన్ని మతాస్తులు అని అందరూ కూడా ఏకతాటిగా వచ్చి మరి ఆ విగ్రహాన్ని స్థాపన కోసం అందరూ కృషి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ రమాదేవి తెలిపారు. శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరుపుకునేందుకు రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో ప్రత్యేకంగా అర్చకులతో పాటు ఆలయంలో శానిటేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. మనందరికీ తెలుసు శ్రావణ మాసము మనం రాబోతుందని చెప్పేసి నిన్న ఒక మీటింగ్ని కూడా మేము మన ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో అరేంజ్ చేసుకోవడం జరిగింది. శ్రావణ మాసం అనగానే మనందరికీ తెలుసు శ్రావణ మాసంలో మొత్తం దేశం మొత్తంలో కూడా శ్రావణ మాసాన్ని చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ మన రాజన్న గుడిలో కూడా మనం శ్రావణ మాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం, భక్తులందరికీ కూడా శ్రావణ మాసంలో ముఖ్యంగా మహిళలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి దర్శనాలు చేసుకుంటారు. శ్రావణ మాసం అనగానే కొత్తగా పెళ్ళైన జంటలు కానీ ప్రత్యేకంగా మహిళలు కానీ వాళ్ళ కుంకుమ పూజలు కానీ వాళ్ళు అట్లాంటివి వేసుకున్నారు. గత రోజుల్లో ఇంకా బాగా వైభవంగా చేసుకునేవారని తెలుసుకున్నాను నేను. అందుకని వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇక్కడ గుడికి సంబంధించినటువంటి భక్తులు క్యూ లైన్లలో మనకు శానిటేషన్కి సంబంధించినటువంటిది కానీ క్యూ లైన్లు సక్రమంగా వెళ్ళడానికి కానీ ప్రత్యేకంగా వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు తీసుకుని వెనక్కి వెళ్లేందుకు మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో మనకు రూముల విభాగంలో కానీ ఎటువంటి కష్టాలు రాకుండా వచ్చిన వారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కలిగించడము, వసతులు కల్పించడము, మంచినీటి సరఫరా కలిగించడము, తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టయితే భక్తులు వెంటనే దర్శనం చేసుకుని త్వరతగతిన
ఆశీర్వచనం పొంది తిరిగి ఇండ్లలకు చేరుకోవాలనే ఉద్దేశంతో మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే మనకున్నటువంటి అనుబంధ దేవాలయాల్లో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా మనకు చాలా దగ్గరలో టౌన్లోనే ఉంది. అమ్మవారి దేవాలయానికి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలుసుకోవడం జరిగింది. కాబట్టి అక్కడికి సంబంధించినటువంటి వాటర్ ప్రూఫ్తో సంబంధించినటువంటి పండాలు స్వేయించడం కానీ, అక్కడికి సంబంధించినటువంటి మైక్ సెట్ అరేంజ్మెంట్, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, భక్తులు రావడానికి, పూజల నిర్వహణకు, కుంకుమార్చనలకు, కుంకుమ పూజ నిర్వహణకు, వీటన్నిటికీ ప్రత్యేకంగా ఒక పంతులు గారిని నియామకం చేయడము, శానిటేషన్పై శ్రద్ధ చూపించడము, అక్కడికి కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేసి రేపు 4 గంటల నుంచి రేపు పొద్దున్న నుంచి కార్యక్రమం శుక్రవారంతో మొదలవుతుంది. కాబట్టి మనం ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయడానికి రేపు మనం ఏర్పాట్లు గావించుకున్నాము. ఇందులో భాగంగా మన ప్రధాన అర్చకులతో సహా మేమందరం కూడా అక్కడికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరపడానికి రేపు శుక్రవారం సందర్భంగా శ్రావణమాసాన్ని మన ఊరిలోని అందరు భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి జరుపుకునే విధంగా అక్కడ కూడా ఏర్పాట్లు గావిస్తున్నాము. అలాగే రాజన్న దేవాలయంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా గావిస్తున్నాము. నమ శివాభ్యాం నవయవనాభ్యాం పరాస్పరా శ్రిష్ట వభూర్తరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. పార్వతీ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ మహాక్షేత్రములో శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. రేపటి నుంచి స్వామివారికి ప్రీతికరమైనటువంటిది సోమవారం గనక ఉమయా సహయ ఇది సోమ పార్వతి సమేతుడై ఉన్నటువంటి సోమవారం నాడు ఎవరైతే ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉంచి దీపారాధన చేసి ఏ దేవాలయంలో కానీ స్వామివారిని దర్శించుకుంటారో వారికి మరియు జన్మంటూ ఉండదు. కనుక శ్రావణ మాసంలో అమ్మవారికి కూడా ప్రీతికరమైనటువంటి కుంకుమార్చనను ఎవరైతే నిర్వహిస్తారో వారికి కూడా సకల సౌఖ్యాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెబుతుంది. కనుక ఈ శ్రావణ మాసం రేపటి నుంచి ప్రారంభమవుతున్నందున భక్తులందరూ కూడా నియమనిష్టలతో ఉండి ఏ క్షేత్రంలోనైనా స్వామివారిని ఈశ్వర ఆరాధన చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి భగవద్ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీని వెంటనే చెల్లించాలంటూ ఈ నెల 30న సిఐటియు ఆధ్వర్యంలో చేనేత జౌలి శాఖ కార్యాలయం మీద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోడం రమణ. ఈ రోజు బివైనగర్ సిఐటియు కార్యాలయంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణతో పాటు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంట ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షులు నక్క దేవదాస్, గుండు రమేష్, శ్రీపతి మునిందర్, సబ్బల్ చంద్రకాంత్, గడ్డ మెల్లయ్య, ఆంజనేయులు శేఖర్, పోచమల్లు, సంపత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. శనివారం జరిగే ధర్నాను విజయవంతం చేయాలి. కార్మికులందరూ శనివారం ఉదయం 9:30 గంటలకు జౌలి శాఖ ఆఫీస్ వద్దకు రాగలరు. అధికారుల నిర్లక్ష్యం వలనే సబ్సిడీ యారం లేట్ అవుతుంది. అందరూ రావాల్సిన కోసం జరగాల్సిన ధర్నాను విజయవంతం చేయాలని, అలాగే ప్రతి ఒక్క కార్మికులు తీసుకొని యాడ సబ్సిడీ గురించి రావాల్సిన ఏదైతే యాడ సబ్సిడీ ఉందో దాని గురించి శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరు నా వంతు సహాయం కానీ ధర్నా కార్యక్రమం రావాల్సిందిగా కోరుతున్నాను. సబ్సిడీ ప్రతి కార్మికుడు మనది అనుకుని అందరూ విజయవంతంగా ధర్నాను విజయవంతం చేయాలని కోరుతున్నాను. జౌలి శాఖ వద్ద ఎక్కడ ధర్నా జరుగుతుంది 31 తారీఖు ఆధ్వర్యంలో జరిగే యాగర్ సబ్సిడీ పైసలు గురించి ధర్నా చేయడం గురించి నిర్ణయించిన నిర్వహణాడు. కాబట్టి ప్రతి ఒక్క వర్కరు మన నా వంతు అని అనుకోకుండా, నాకు అడ్డై నీ పల్లెం అనుకోకుండా అందరూ తప్పనిసరిగా 31 తారీఖు నాడు జరిగే ధర్నా విజయవంతం చేయాలని అందరికి రావాలి. చేయడానికి వాళ్ళు నా పోలీస్ కార్మిక అందరికీ ధర్నా కార్యక్రమం ఉన్నది.
వర్కర్లు అందరూ తమ వంతు సాయంతో ఒక్కొక్కరిని అందరు కలిసి జమ కావాలి చేయాలి జౌళిశాఖ ఆఫీస్ గారికి రావాలని కోరుచున్నాను. విజయనగర్లోని సిఐటియు కార్యాలయంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి బతుకమ్మ చీరల 10% యారం సబ్సిడీని కార్మికులకు అందించడంలో అధికారులు తీవ్రంగా కార్యాపరణ చేస్తున్నారని చెప్పి వెంటనే కార్మికులకు రావాల్సిన యారం సబ్సిడీని అందించాలని చెప్పి జూలై 30వ తేదీ శనివారం రోజున పెద్ద ఎత్తున చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. మరి బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు 10% యారం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తానని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 2018 సంవత్సరానికి సంబంధించింది మాత్రమే పూర్తి స్థాయిలో కార్మికులకు అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి 2019 సంవత్సరానికి సంబంధించిన యారం సబ్సిడీని మరి అందించాలని గతంలో సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించిన ఫలితంగా మరి చేనేత జౌళి శాఖ గారు మరి మే 11వ తేదీన 635 మంది కార్మికులకు సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. తర్వాత 2వ దఫాగా మరి జూన్ 17వ తేదీన 534 మంది కార్మికులకు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి ఇప్పటికీ 15 రోజులు కావాల్సినా కూడా ఇప్పటివరకు 3వ విడతగా కార్మికులకు అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నిసార్లు అధికారులను అడిగినా కూడా మరి రేపు పడితే బాగుపడతాయి అని చెప్పి డాటా ఇస్తూ ఉన్నారు. మరి 834 మంది కార్మికులకు పడతాయని కానీ అందించడంలో మరి కాలయాపన జరుగుతూ ఉంది. మరి కార్మికులు ఇంకా ఎప్పుడు పడితే ఆందోళన చెందుతున్నారు కాబట్టి మరి వెంటనే కార్మికులకు సంబంధించి 2019 యారం సబ్సిడీని వెంటనే అందించి 2021 సంవత్సరాలను కూడా వెంటనే మరి ప్రక్రియను ప్రారంభించి కార్మికులకు సబ్సిడీ అందించాలనే డిమాండ్తో సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి శనివారం రోజున చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి మరి పవర్లూమ్ కార్మికులు శిశిర వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి మరి కోరడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం కూడా కార్మికులంటే చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికులకు సంబంధించిన యారం సబ్సిడీ సంవత్సరాల కరబడి మరి దాటవేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి కార్మికులకు ఏదైతే ఈ సబ్సిడీ ఎందుకు కాలయాపన అవుతుందని దీని మీద మరి చర్చించి అధికారులని ఆదేశించి వెంటనే కార్మికులకు అందించే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము సిఐటి పవర్ను వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కార్మికులందరూ కూడా మరి ఈ ఏ రకంగా సబ్సిడీ కార్మికులకు అంతే ఎంత చాలా కాలం పట్టే అవకాశం ఉంది కాబట్టి వెంటనే కార్మికులకు అందించాలని డిమాండ్తో జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా తమ వంతు బాధ్యతగా పాల్గొని క్రీడలతో స్నేహ సంబంధాలు పెరుగుతాయని అన్నారు బోయినపల్లి మండల ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్లో వేములవాడ బోయినపల్లి జట్లు తలపడగా ఎస్ఐ అభిలాష్, డాక్టర్ అమిత్ కుమార్లు టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. ఫైనల్లో విజేతగా వేములవాడ జట్టు నిలిచింది. విజేతలకు ఎంపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ అమిత్ కుమార్ ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు కత్తరపక్క కొండయ్య, సర్పంచులు చిందం రమేష్, ఎస్ఐ అభిలాష్, మల్కాపురం సర్పంచ్ కోరపు నరేష్, నాయకులు గుంటి శంకర్, మల్లారెడ్డి, కట్ల గోవర్ధన్, కరీంనగరం మాతా ల్యాబ్, పూజా ల్యాబ్, మహర్షి ల్యాబ్ యజమానులు, సిరిసిల్ల జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ అధ్యక్షులు శ్రీనివాస్, వేములవాడ అధ్యక్షులు షఫీ, బోయినపల్లి మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గురజాల కోటి, క్రికెట్ టోర్నమెంట్ అడ్వైజర్స్ భూతం వీరస్వామి, దండు తిరుపతి, బుర మురళి, దూస రాజశేఖర్, మండల శ్రీనివాస్, శివ, తిరుపతి క్రీడాకారులు పాల్గొన్నారు. Thank you.
యా మేనేజర్ సార్ మంచి బౌలింగ్ ప్రదర్శన కనబడతా ఉన్నారు. నేరుగా గాల్లోకి బత్తి బ్యాట్స్మెన్ కు ఎలాంటి అవకాశం లేదు. బౌలర్ మొదటి ఓవర్ సంఘం ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారికి వేదిక సాధన స్వాగతం పలుస్తా ఉంది. అదేవిధంగా దయచేసి ఎవరు కూడా అన్యదా భావించవద్దు. ఇద్దరు ఎవరున్నారని మా దృష్టి మీద కలుగుతా ఉంది. వెచ్చేసినటువంటి అతిరథ మహారాజులు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి రాజుగారు ఇక్కడే ఉన్నారని తెలిసింది. దయచేసి వేదిక వీరికి రావాల్సిందిగా కోరుచున్నాము. తీసుకోండి ఇద్దరు కలిసి స్పాన్సర్ చేయడం జరిగిందండి. 2016 రూపాయలు అదేవిధంగా కప్ స్పాన్సర్ చేయడం జరిగింది. సిరీస్ లో బెస్ట్ బ్యాట్ అతనికి అన్న శంకరణ చేతి మీదుగా వేణు వెంకటేష్ సురేష్ నరహరి శ్రీకాంత్ మీరు ఇంకా కప్పులను వదలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అన్న మురళన్న ఎక్కడ ఉంటుంది రావాలి వెళ్ళవలసింది కోరుకుంటున్నాం అన్న. నరసన్న ఇక్కడ సరే వేణు వేణు సిరిసిల్లపట్నం 3వ వార్డులో నిర్వహించిన హరితారం కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి పాల్గొని జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్యతో కలిసి వార్డు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఇంట్లో పెంచుకోవడానికి 6 మొక్కల చొప్పున పూలతో పాటు పండ్ల మొక్కలు ఆనందిస్తున్నట్లు తెలిపారు. హరితారంలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చైర్పర్సన్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్ సభ్యులు పతిపక్క పద్మ, తెరాసపాటి పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణి, సాయిబాబా ఆలయ చైర్మన్ మామిడాల కృష్ణ, మాజీ వైస్ చైర్మన్ దూసభూమయ్య, వంకాయల కార్తీక్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఆర్పీలు, వార్డు కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు సిరిసిల్లపట్నంలో గౌరవ చైర్పర్సన్ గారి వార్డు సంబంధించిన దాంట్లో కూడా 3వ వార్డులో మనం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ మొక్కలన్నీ కూడా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి నర్సరీ ద్వారానే మనం పెంచి ఇంటింటి మొక్కల కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ మొక్కలను కూడా ఎస్ఎస్జి సంబంధించినటువంటి మహిళలతోటి కూడా మన దగ్గర 10 నర్సరీల ద్వారా కూడా మొక్కలన్నింటినీ కూడా పెంచడం జరుగుతుంది. అంటే ఇంటింటికి ఇచ్చే మొక్కలతో పాటుగా కూడా రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను కూడా మన నర్సరీ ద్వారా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఎవైతే కూడా పురపాలక సంఘం వాళ్ళు ఇచ్చేటువంటి ఇంటింటి మొక్కలు అందరూ కూడా పెట్టుకోవాలని, మొక్కలను సంరక్షించుకోవాలని, మనకు వాతావరణమైన మిగతా అన్నీ కూడా మొక్కల మీద మన జీవనం కూడా ఆధారపడి ఉంది కాబట్టి అందరినీ కూడా ఈ హరితారం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందే కోరుకుంటున్నాను. మొక్కలు ఈరోజు వార్డు వారికి పంపిణీ చేసుకోవడం జరిగింది.
వాటిలో కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి కార్యక్రమానికి వచ్చిన పెద్దలు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నరసన్న గారు, మాజీ వైస్ చైర్మన్ సుబ్బుమయ్య గారు, సాయిబాబా టెంపుల్ అధ్యక్షులు మామిళ్ళ కృష్ణన్న గారు, రెవెన్యూ వార్డు కౌన్సిలర్ పద్మక పద్మ శంకరన్న గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మరి వార్డు పెద్దలు, వార్డు నాయకులు, మహిళా అధ్యక్షులు, మరి ఆర్పీలు, మహిళా సోదరి మనులు, మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మరి చెట్లని మనం సంరక్షణ చేసుకుంటూ మరి ఉంచుకుంటే మరి మన పర్యావరణాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళమైతాం. మరి ముందు రాబోయే తరాలు మరి చెట్లు బాగుంటేనే మనము అందరము ఆరోగ్యంగా ఉంటామని మరి చెట్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి బదులు మరి ఆలోచన ప్రకారము మరి మనము తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లాలో అందరం మరి చెట్లు కూడా మరి చాలా చక్కగా పెంచుకోవడం జరుగుతుంది. మరి అందరం పూర్తి స్థాయిలో కూడా చెట్లు మన ఇంటి ముందు పెట్టుకున్న చెట్లకు మనమే బాధ్యత, మనందరం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో బోనాలకు ప్రత్యేక మాసం కావడం, ఆషాఢ మాసం చివరి రోజు కావడంతో గౌడ సంఘం నాయకులు అత్యంత భక్తి శ్రద్ధలతో పోచమ్మకు బోనాలు సమర్పించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉపవాసంతో మహిళలు ఇంటింటికి బోనాలు తీసి డప్పు చప్పులతో బయల కళాకారుల ఆటపాటలతో పోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లతాశ్రీ శంకర్, ఎంపీటీసీ సంబబుచ్చమ్మ, గౌడ సంఘం నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఓల్లవ శివ
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు వీఆర్ఏలు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 4వ రోజుకు చేరుకుంది. హామీలు నెరవేర్చనంత వరకు సమ్మె విరమించేది లేదని మండల వీఆర్ఏలు స్పష్టం చేశారు. సమ్మెలో బోయినపల్లి మండల వీఆర్ఏల అధ్యక్షులు యాదవ రవీందర్, ఉపాధ్యక్షులు ఎర్ర లింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ పాషా, మహిళా వీఆర్ఏలు షర్మిల, ప్రశాంతి, రేష్మ, శ్రీలత, గంగా, అంజలి, లత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏల జయశాల ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు 23 గ్రామాల వీఆర్ఏలు అందరం కలిసి మాకు సీఎం గారు 2 సార్లు అసెంబ్లీ సాక్షిగా పేస్కేర్ ప్రకటిస్తారని ఇప్పటివరకు ప్రకటించలేదు. దయచేసి కేసీఆర్ గారు దండం పెడుతున్నాం మీకు, మీరు అన్న మాటే మాకు చేయండి. దయచేసి మా బతుకు రోడ్డు మీద వేసుకున్నాం మేము, దయచేసి మాకు సహకరించండి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, జిల్లాలో ఇప్పటి వరకు 18 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని తెలిపారు జిల్లా అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక పర్యటన చేశారు. మండలంలోని నరసింగాపూర్, వెంకట్రావుపల్లి, బోయినపల్లి, మల్కాపూర్ గ్రామాలలో పర్యటించారు. అడిషనల్ కలెక్టర్ వెంట డిపిఓ రవీందర్, డిఎల్పిఓ మల్లికార్జున్, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, వైద్య అధికారి శ్రీకర్, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, సర్పంచులు గుంటి లతాశ్రీ, కోరపు నరేష్, కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు. మనకి వర్షాలు పడిన తర్వాత ఇప్పుడు రిసీడ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు సీజనల్ డిసీజ్ వచ్చే టైం ఉంది. ఆల్రెడీ మనకి జిల్లాలో 18 డెంగ్యూ కేసులు రావడం జరిగింది. అందుకని మనకి ఆనరబుల్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, ప్రతి డే డ్రై డే జరగాల్సిందని చెప్పి. అలాగే డ్రై డే యాక్టివిటీస్లో భాగంగా మనము బోయినపల్లిలోకి రావడం జరిగింది. ఇక్కడ కూడా విలేజ్ అంతా బాగానే ఉంది. కొన్ని కొన్ని ఏరియాస్కో కానీ అక్కడ కొన్ని పిచ్చి మొక్కలు గట్రా రావడం జరిగింది. సో ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీకి, ఎంపీడీఓకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రెడీ యాక్టివిటీస్ అండ్ వ్యాక్సినేషన్ కూడా మన ఏఎన్ఎంస్ అందరికి కూడా ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. ఇంకొంచెం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.